హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీకాంత్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్వీట్స్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం యాక్టివా 6G ఉంది కదా, ఇదైతే సెకండ్ సర్వీస్ తర్వాత ఎలా ఉంది అండ్ దీని ఎక్స్పీరియన్స్, అంటే నేను ఇన్ని రోజులు వాడాను, ఇది నాదైతే కాదు, నా ఫ్రెండ్ది. కానీ ఫ్రెండ్ బైక్ మనం ఎలా యూజ్ చేస్తామో తెలుసుగా, మొత్తం మనం యూజ్ చేస్తూ ఉంటాము. సో దీని మీద అయితే నా ఎక్స్పీరియన్స్ అయితే ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను అండ్ ఎలా ఉంది బైక్ అనేది అయితే ఇప్పుడు నేను మీకు చెప్తాను. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే ఫ్రెండ్స్, మన ఛానల్లో అయితే బైక్ వీడియోస్ అయితే, అంటే స్కూటీ వీడియోస్ అయితే కొంచెం లేట్గా వస్తాయి. ఎందుకంటే స్కూటీస్ మన సబ్స్క్రైబర్లు ఎక్కువ లేరు కాబట్టి మనం దొరికిన స్కూటీస్ని మాత్రమే అడుక్కోవాలి. ఎవరినైనా అయితే వాళ్ళు ఇస్తే అయితే మనం చేసుకుంటాము. సో మనకు అప్పటిలోపు అయితే మనకు మొబైల్ వీడియోస్ అండ్ రిలేటెడ్ టెక్నాలజీ వీడియోస్, ఆఫర్స్, ఇలాంటి వీడియోస్ అయితే చాలా వస్తాయి. అండ్ లాస్ట్ అయితే నేను పోకో M2 ఇష్యూ ఉంది దాంట్లో మొబైల్ అయితే, ఆ వీడియోని అయితే పోస్ట్ చేశాను. ఆ వీడియోని అయితే ఖచ్చితంగా వెళ్ళి చూడండి, మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది అక్కడ. అండ్ ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతే అయితే ఫస్ట్ అయితే దీని ఇంజన్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకైతే 110cc చాలా బాగుంది అండ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. లాంగ్ రైడ్లో అండ్ లోకల్లో తిరగడానికి కూడా మైలేజ్ కూడా చాలా బాగుంది. అండ్ చాలా వీడియోస్ కూడా ఉన్నాయి మన ఛానల్లో యాక్టివా మీద, ఒకసారి అయితే వెళ్ళి చూడండి. అండ్ మనకైతే ESP ఉండడం వల్ల మనకైతే స్టార్ట్ చేసేటప్పుడు అయితే సౌండ్ ఉండదు, అంటే స్మూత్గా స్టార్ట్ అయ్యింది. కానీ వెళ్ళేప్పుడు మాత్రం మనకైతే కొంచెం సౌండ్ వస్తుంది. ఏదైతే అది కొంచెం ఇరిటేటింగ్గా ఉంది, ఎందుకంటే నేను ఇదివరకు 5G అయితే చూశాను, 5G అయితే డ్రైవ్ చేశాను, అది నా ఇంకో ఫ్రెండ్ దగ్గర ఉంది. సో దాని సౌండ్తో పోల్చుకుంటే అయితే దీని సౌండ్ కొంచెం నాకు నచ్చలేదు, కొంచెం ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. సో కానీ ఇదైతే అంత పెద్ద అది కాదు, ఎందుకంటే కంపేర్ టు అదర్ స్కూటీస్ ఇదైతే చాలా బెటర్ సౌండ్ అని నేనైతే చెప్తాను మీకు. నేను చాలా స్కూటీస్ సౌండ్స్ అయితే నేను అబ్జర్వ్ చేశాను మిగతా స్కూటీస్. సో అదైతే ఇంజన్ కండిషన్. అండ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ నాకు నచ్చేది ఏంటి అంటే యాక్టివాస్లో బాడీ అని చెప్పుకోవచ్చు. మనకి చాలా బాగుంటుంది బాడీ అయితే, మనకి వేరే బండ్లు అయితే పార్ట్స్ లూజ్ అయిపోతూ ఉంటాయి తొందరగా, కానీ యాక్టివాలో అయితే అలాగా ఉండదు. అండ్ 2-3 ఇయర్స్ అయినా కూడా మీకు బండి అయితే కొత్తగా ఉన్నట్టయితే కనిపిస్తుంది. అంటే 3G కూడా ఉంది మా వాళ్ళ దగ్గర. సో అదైతే ఇప్పటికీ కొత్త బండి లాగైతే కనిపిస్తుంది. సో అదైతే నాకు యాక్టివాలో నచ్చే విషయము. అండ్ మెటల్, మీరు సౌండ్ వింటారు, ఇది ఫైబర్ ప్లాస్టిక్, ఇది మొత్తం మనకి మెటల్. అండ్ ఈ హెడ్ ల్యాంప్ ఏదైతే ఉందో అది ప్లాస్టిక్లో వస్తుంది, ఇదంతా మళ్ళీ మనకి మెటల్లో వస్తుంది. ఇది ఒకటి కాకుండా ఇక్కడ నుంచి మొత్తం మెటల్లో వస్తుంది, ఈ లోపల సైడ్ మనకు ప్లాస్టిక్లో వస్తుంది. సో ఇదైతే బండి. అండ్ ఫ్యూయల్ క్యాప్ ఎన్నుకుండడం కూడా చాలా బాగుంది, కంఫర్ట్గా ఉంది. అండ్ దాంట్లో కూడా ఫెయిల్యూర్స్ ఏం లేవు. అండ్ ఇంకోటి, ఈ బైక్ నేను స్టార్టింగ్లో తీసుకున్నా, 5 మంత్స్ అవుతుంది తీసుకొని, కానీ న్యూగా తీసుకున్న బైక్స్లో కొంచెం సౌండ్ ఎక్కువ అబ్జర్వ్ చేస్తున్నాను. నేను రోడ్డు మీద కొన్ని వెళ్తుంటే అయితే నేను చూశాను, కొంచెం సౌండ్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది. అండ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం దీని బ్రేక్స్ గురించి మాట్లాడుకుంటే మనకైతే డ్రమ్ బ్రేక్స్ ఉన్నాయి, ఏదైతే మనం రెగ్యులర్గా చూసేవే, అవి కూడా మనకి చాలా బాగున్నాయి. మనకి బ్రేక్ వేసినప్పుడు అయితే మనకి ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండవు. మామూలుగా మనం అన్ని వెహికల్స్ని ఎట్లా కంట్రోల్ చేస్తామో ఇది కూడా అలాగే మనకి కంట్రోల్ అయితే అవుతుంది. అండ్ చాలామంది అయితే అడుగుతున్నారు, మనకి ఇక్కడ ఫ్యూయల్ ఇండికేటర్ ఉంటుంది కదా, 150 రూపీస్ పోయగానే మొత్తం మధ్యలోకి ఎందుకు వస్తుంది అని అడుగుతున్నారు. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే మీరు చూడాలి, ఇది స్ట్రేట్ లైన్ ఇచ్చారు. వీళ్ళైతే మనకి ఫ్యూయల్ ఇండికేటర్ ఉన్న బార్ ఏదైతే ఉందో, ఇది అనలాగ్లో మనకి స్ట్రేట్ ఉంది. ఇది మనకు ఇట్లా సెమీ సర్కిల్లో ఇచ్చినట్లయితే మనకు రీడింగ్ అయితే కరెక్ట్గా చూపించేది. ఇట్లా స్ట్రైట్గా ఉండడం వల్ల మనకి తగ్గినప్పుడు ఒకేసారి తగ్గడం, పెరిగినప్పుడు ఒకేసారి పెరగడం లాగా అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇదైతే దీని విషయం మీకు క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈ బండి గురించి అయితే ఒక మాటలో చెప్పాలంటే బెస్ట్ బైక్. మీరు యాక్టివాలో బ్రాండ్లో మీకు మైలేజ్ కావాలి అండ్
మంచి కంఫర్ట్ వెహికల్ కావాలి అంటే మాత్రం దీన్ని మీరు తీసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్, యాక్టివా 6G మీద అయితే ఇది మన లాస్ట్ వీడియో, ఎందుకంటే ఇది ఇప్పటికే చాలా వీడియోస్ ఉన్నాయి, ఇంకా చేయడానికి కూడా ఏం వీడియోస్ లేవు. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి, కామెంట్ చేసినట్లయితే నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను వాటికి యాజ్ పాసిబుల్. అండ్ నాకు తెలియకుండా కూడా నేను తెలుసుకుని మరీ మీకు ఆన్సర్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఫ్రెండ్స్, వీడియోకి అయితే ఇంతే. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అండ్ కామెంట్ చేసే ముందు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చినట్లయితే మన ఛానల్ని, కొత్త వాళ్ళు ఉన్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని నొక్కకుండా మాత్రం వెళ్ళకండి. ఫ్రెండ్స్, నేను మీ శ్రీకాంత్, మీరు చూసినారు తెలుగు టెక్ ట్వీట్. సైనింగ్ ఆఫ్, టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.